हरि ओम साधक मित्रलारा अंदर की ओम नमो परब्रह्मनी मनु निगोड़ प्रांतोंलो एकांत साधन चेसेटटुवंटि ఒక మహాత్ముడి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఒక నిర్జనమైనటువంటి పర్వతంపై ఓ మహాత్ముడు ధునిని ఏర్పాటు చేసుకుని ఏకాంత సాధనలో ఉండగా ఆయన్ని కలిశాను. ఆ పరిసరాలన్నీ గమనించిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అక్కడ అనేక జంతువులు తిరుగుతున్నాయని, అంతేకాకుండా నాగులు కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయని నాకు కొన్ని గుర్తుల ద్వారా అవగాహనకు వచ్చింది. అప్పుడు ఆ మహాత్ముని నేను అడిగాను, స్వామి ఇదంతా కూడా ఈ నాగులు అనేక రకాలైన జంతువులు తిరుగుతున్న ప్రదేశంలో ఎలా ఉండగలుగుతున్నారు మీరు? వాటి వల్ల మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అని చెప్పి నేను అడిగితే ఆయన చిరునవ్వు నవ్వుతూ ఒకటే అన్నారు, మహారాజ్ మీరు చాలా ప్రాంతాలు తిరిగే ఉన్నారు, మీరు హిమాలయాల్లో ఎప్పుడైనా ఏ జంతువు ద్వారా అయినా ఎవరికైనా ప్రాణహాని కలిగినప్పుడు ఎప్పుడైనా విన్నారా అని అడిగారు. అంటే నేనేం సమాధానం చెప్పలేకపోయాను. ఇటువంటివి కూడా జరిగినట్టు నాకు అనుభవం ఎక్కడా లేదు. అప్పుడు ఆయన అంటారు, పరమాత్మ ప్రతి ప్రాణికి తనదైన ఒక రూపాన్ని స్వభావాన్ని ఏర్పాటు చేస్తాడు, వాటికి అనుసరించే అవి సంచరిస్తూ ఉంటాయి. అవి మననేదో చేస్తాయని అనుకోవడం వల్లే అవి మన మీద దాడి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది, అంతే తప్ప లేకపోతే మన మీద దాడి చేయవలసిన అవసరం వాటికి ఏమీ లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకుంటే వాటి నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పి ఆ స్వామి అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, స్వామి నేను గమనించాను మీరు ఇందాక మూలికా చూర్ణాన్ని కొన్ని ప్రాంతాల్లో జలడం నేను గమనించాను, మరి ఆ మూలికా చూర్ణాన్ని మీరు ఇది చేయడం ద్వారా వాటి స్వేచ్ఛను అరికడుతున్నారు కదా, అలా మనం చేయొచ్చా అని అడిగాను నేను. అంటే ఆయన ఏమన్నారంటే, ఇటువంటి ప్రాంతాలకి సత్యాన్వేషణలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ఎందరో వస్తూ ఉంటారు, అంతేకాకుండా ఈ గ్రామస్తులు కూడా వాళ్ళు పశువులు మేపుకోవడం కోసం అయితేనేంటి, గొర్రెల్ని మేపుకోవడం కోసం అయితేనేంటి ఈ ప్రాంతాల్లో తిరుగుతుంటారు. వాళ్ళకి ఇబ్బందులు కలిగించకుండా ఉండడం కోసమే నేను ఇటువంటి వాటిని చేయవలసి వస్తుంది స్వామి. ప్రతిదానికి కూడా తనదైనటువంటి ఒక స్వభావాన్ని, ఒక రకమైనటువంటి ఆహారాన్ని పరమాత్మ వాటికి నిర్దేశించాడు, వాటికి భిన్నంగా అవి ఎవరు ఆచరించరు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఏ జంతువు కూడా మన వైపు ఇది చేయదు. అవి నివసించే ప్రాంతాలు ఇవి, అవి నివసించే ప్రాంతాల్లో మన ఏకాంత సాధన కోసమని మనం వచ్చి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉండి అవి మనకేవో కీడు చేస్తాయని అనుకోవడం అనేది ఎంతవరకు సమంజసం స్వామి అని అడిగితే నేను ఆయనకి ఏం జవాబు చెప్పలేకపోయాను. అటువంటి మహాత్ములు, ఏకాంతంలో ఉన్న మహాత్ములు ఏం చేస్తారంటే, అందరిలో ఉన్నటువంటి అంతర్యామిత్వాన్ని కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ పట్టించుకోరు. వాళ్ళు అందరిలో ఉన్న అంతర్యామితో మాత్రమే మమేకం అవుతారు. దానితో వాళ్ళకి మహాత్ముల పట్ల ఏ భావం ఉంటుందో క్రూర జంతువుల పట్ల కూడా అదే భావం ఉంటుంది. వీరి యొక్క భావాన్ని అనుసరించే వాటి రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది. అది నేను అనేక ప్రాంతాల్లో గమనించాను.
నేను డోలాశ్రమం దగ్గర సాధనలో ఉండేటప్పుడు ఎక్కడైనా సరే ఏదైనా జంతువులు అక్కడ ఎక్కువగా తిరుగుతుంటాయి. అవి వస్తుంటే అక్కడ మనకి కీడు వస్తుందని చెప్పినప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పక్షులు మనకి సూచన అందిస్తాయి. మనం ఆ మాట వినకపోతే అవి వచ్చి మన తల మీద తన్నుతాయి, మన దారికి అడ్డొస్తాయి. అప్పుడు ఓహో ఈ దారిలో వెళ్ళొద్దు అంటున్నాయని చెప్పేసి మనం ఆగిపోవడం జరుగుతుంటుంది. అలాగే మరొక సమయంలో ఏం చేస్తాయంటే ఈ జంతువులు నడిచే ప్రాంతంలో అవి శరీరాన్ని ఏ చెట్టు కన్నా రాసుకుంటే అక్కడ వచ్చే వాసన కూడా మనకు చెప్తుంది ఈ ప్రక్కలకు వెళ్ళొద్దని. ఇవన్నీ కూడా ఏకాంత ప్రదేశంలో సాధన చేసే వాళ్ళకి అవగాహన ఉంటేనే ఆ ప్రాంతాలకు మనం వెళ్ళి వాళ్ళతో కొంత సమయం గడిపి రావడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఈయనకి ఈ ప్రాంతానికి మరి ఒక రెండు రోజుల ప్రయాణం దూరంలో నచికేత తాలని ఒక ప్రదేశం ఉంది. ఈ నచికేత తాలని పేరు ఎందుకు వచ్చిందంటే మనం కఠోపనిషత్తులో నచికేతుడు తండ్రి ఆదేశం మీద యమధర్మరాజుని కలిసి ఆయనతోటి ఈ మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నాడని మనం చదువుకున్నాం. ఈ నచికేత తాలు ఆ యమద్వారానికి దగ్గరగా ఉందని ఆ మహాత్ములు చెప్పారు. అక్కడ వైష్ణవ దిగంబర సీతారామ స్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మొత్తం 12 నెలలు అక్కడే ఉంటారు. అక్కడ ఈ యమద్వారం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు. ఒకటి నచికేతుడు, నారదుడు, సావిత్రి. ఈ ముగ్గురు అక్కడి నుంచి వచ్చినవారు. ఆ ఏకాంత ప్రదేశంలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో నీరు తాగడం కోసం అనేక జంతువులు వస్తూ ఉంటాయి. ఆ రోజు ఆ పడిపోయిన రాలి పడిపోయినటువంటి దొంగల మీద టార్పాన్లు వేసుకుని ఉన్నారు అంత చలిలోనూ వాళ్ళు. ఆ చలిలోనే మేము కూడా పడుకున్నాం ఆ ధుని దగ్గర. వాళ్ళు పగలు ఏ ఆహారం తీసుకోరు, కానీ మనకు మాత్రం ఏదో చేసి పెడతారు. ఎందుకంటే ఆ చలి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆకలి వేయదు. ఈ ఉష్ణ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలోకి వెళ్ళిన వాళ్ళకి కూడా ఆకలి చచ్చిపోతుంది, కానీ మనం ఏమీ తినకపోతే తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇబ్బంది పడతాం. ఆ ఉద్దేశంతో మనకి ఆహారాన్ని వాళ్ళు తినిపిస్తారు. అక్కడ ఆయన దగ్గర 2 రోజులు ఉన్నాను. నా తాళ్ళ దగ్గర కూర్చుని అక్కడ అద్భుతమైనటువంటి ఇదిలో నా బుక్స్లో హిమాలయ మహాత్మంతో సహజీవనం పుస్తకంలో ఆయనతో ఉన్న ఫోటోలు, ఆ సాధనలో ఉన్న ఫోటోలు కూడా మీరు చూసే ఉంటారు. ఇలాగా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఈ నిగూఢ ప్రాంతాల్లో ఉన్న మహాత్ములని కలిసినప్పుడు మనకి సాధనలో ఉన్నటువంటి ఇది అంతా కూడా జరుగుతుంది. అప్పుడే మనకి ఏమవుతుందంటే అన్వేషణే జ్ఞానం అన్న భావం స్థిరపడుతుందన్నమాట. హరి ఓం తత్సత్. హరి ఓం.